కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే దృష్టి లోపం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ కంటి భద్రత గురించి ఆందోళన చెందడానికి ఇదే ముఖ్య కారణం. మారుతున్న జీవనశైలి కారణంగా నేడు కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ల వాడకం పెరిగింది. గంటల తరబడి వీటిని చూస్తున్న కొద్దీ చాలా మందిలో దృష్టి లోపం తలెత్తుతుంది. మరి ఇలాంటి తరుణంలో కంటి ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ముఖానికి అందాన్నిచ్చేవి కళ్ళు. అటువంటి కళ్లను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏటా లక్షల సంఖ్యలో కంటిచూపు సమస్యలతో బాధపడుతూ వైద్యుల్ని సంప్రదిస్తున్నారు. వీటిలో కొన్ని శాశ్వత అంధత్వానికి దారితీసేవి కూడా ఉంటున్నాయి. కొందరికి కళ్లద్దాలు, మందులతోనే సమస్యకు చెక్ పెట్టవచ్చు. కొందరికి సర్జరీలతో నయం చేయడానికి అవకాశం ఉండవచ్చు. గ్లకోమా, డయాబెటిక్, వయస్సును బట్టి వచ్చే మాక్యులర్ డీజెనరేషన్ సమస్యలు తెలుస్తాయి. కొన్ని వ్యాధులు వారసత్వంగా సంక్రమిస్తుంటాయి, దాన్ని బట్టి వైద్యం చేసేందుకు వీలుంటుంది. పుట్టిన పిల్లవాడి నుంచి ఏజ్ 80-90 ఇయర్స్ వరకు వాళ్ళకి కూడా దృష్టిలోపం అనేది రకరకాలుగా ఉంటుంది. సే మనకి ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, పుట్టిన వాళ్ళకి కొంతమందికి పుట్టుకతోనే క్యాటరాక్ట్ ఉండటము, రెటిన ప్రాబ్లం ఉండటము, ట్యూమర్స్ ఉండటము, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి మామూలుగా మనము పిడియాట్రిక్ ఆప్థాల్మోలజిస్ట్ దాని గురించి టేక్ కేర్ చేస్తారు. తర్వాత మెల్లిగా గ్రో పెరుగుతున్న కొద్ది మనకి 4 ఇయర్స్ తర్వాత లేదా కొంతమందిలో మనకి రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటాము. సో గ్లాసెస్ పవర్ రావడం, మయోపియా, హైపర్మెట్రోపియా, మనకి రకరకాలుగా పవర్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో 4 ఇయర్స్ తర్వాత పిల్లవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా గ్లాసెస్ చెకప్, విజన్ చెకప్ అట్లీస్ట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు విజన్ చెకప్ చేసుకోవాలి, ఖచ్చితంగా అవసరం అయితే గ్లాసెస్ వాడాల్సి ఉంటుంది, లేకపోతే దృష్టిలోపం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మామూలుగా యూజువల్గా స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా మనకి దీని గురించి దానికి చెకప్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంతమందిలో మనకి 4 ఇయర్స్ తర్వాత ఇట్లా మయోపియా కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటే మనకి ట్రీట్మెంట్ చేసిన సరిపోతుంది. నెక్స్ట్ కొంతమందిలో రెటినా ప్రాబ్లం రావచ్చు, ఆర్పీ అంటాము. స్కూలింగ్ ఏజ్లో ఆర్పీ అనేది యూజువల్గా పేషెంట్కి పిల్లలకు వస్తూ ఉంటుంది. సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఫర్దర్గా కార్నియా స్కార్స్ రావడం కానీ, రెటినా ప్రాబ్లం ఎక్కువ కాకుండా మనం ఏమన్నా జాగ్రత్త తీసుకోవడం కానీ దానికి ఫర్దర్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో వివిధ స్టేజ్లో మనము రకరకాలుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చెకప్ అనేది ఇయర్లీ ఖచ్చితంగా అవసరం అవుతుంది. నెక్స్ట్ ఏజ్ పెరుగుతున్న కొద్ది మనకి సే 40 ఇయర్స్ తర్వాత ప్రెస్బయోపియా అంటాము. సో చెత్వారం అంటాం మనం మామూలుగా. సో వాళ్ళకి దగ్గర చూపు అనేది విజన్ తక్కువ అవుతూ ఉంటుంది. వాళ్ళు కూడా ఇయర్లీ వన్స్ చెకప్ చేసుకుంటూ ఉంటే మనకి నియర్ విజన్ గ్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలామంది ఈ విషయం తెలియక టెన్షన్ పడుతూ ఉంటారు, దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నియర్ విజన్ గ్లాసెస్ వాడితే సరిపోతుంది. ప్రస్తుతం చాలామంది అనేక కంటి సమస్యలతో సతమతమవుతున్నారు. చిన్న వయసులోనే దృష్టి లోపాలతో ఇబ్బంది పడుతున్నారు. కంటి సమస్యలకు ప్రధానంగా పౌష్టిక ఆహార లోపం, నడి వయస్కులైన వారికి బీపీ, షుగర్ వ్యాధులు, కంటి నరాల జబ్బు, నీటి కాసులు, రేచీకటి, కలర్ బ్లైండ్నెస్ వంటివి వస్తాయి. కంటి జబ్బుల్ని సకాలంలో గుర్తించకపోవడంతోనే దృష్టి లోపం అధికమవుతుంది. వంశ పారంపర్యం, పౌష్టిక ఆహార లోపం, కంప్యూటర్లు, టీవీల ముందు ఎక్కువసేపు కూర్చోవడం వంటి కారణాలతో పిల్లల్లోనూ దృష్టి లోపాలు పెరుగుతున్నాయి. ముందుగా తలనొప్పితో బాధపడతారు. పరీక్షలు చేసి అద్దాలు వాడకపోతే 5 ఏళ్లలోపు అంధత్వం వచ్చే ప్రమాదం ఉంది. సాయంత్రం 5 గంటలు దాటితే వీరికి కళ్ళు సరిగ్గా కనిపించవు. ఇలాంటి విద్యార్థులకు ప్రతి సంవత్సరం పరీక్షలు చేసి అవసరమైతే అద్దాలు మారుస్తూ ఉండాలి. 18 ఏళ్ల తర్వాత లేజర్ చికిత్స ద్వారా సర్జరీ చేసి దృష్టి లోపాన్ని సవరిస్తారు. తర్వాత మీకు కొంతమందిలో కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటాం. సో ఎక్కువ సిస్టమ్ చూడటము, ల్యాప్టాప్, మొబైల్స్, ఈ రోజుల్లో ఎక్కువగా మొబైల్స్ ఎక్కువ వాడుతున్నారు, సిస్టమ్ ఎక్కువ చూస్తున్నారు. వీళ్ళకంతా కూడా ఐస్ డ్రై అవ్వడము, సెన్సిటివ్ అవ్వడము, దాని తద్వారా మనకి ఇచ్చింగ్ రావడము, ఇవన్నీ కూడా ప్రాబ్లం అవుతూ ఉంది. వాటర్ కారడము ఇవన్నీ కూడా ఉంటూ ఉంది మనకి. సో వాళ్ళు సాధ్యమంతరకు గ్యాడ్జెస్ తగ్గించుకోవాలి, అవసరం ఉన్నంతరకే గ్యాడ్జెస్ చూస్తూ ఉండాలి. సో ఇంకా నెక్స్ట్ 50 ఇయర్స్ అట్లా వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుందంటే క్యాట్రాక్ట్, గ్లకోమా, సో రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, రెటినా ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంటుంది. సో క్యాట్రాక్ట్ అనేది మీకు సర్జరీ చేస్తే మీకు విజన్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ముదిరితే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి, సర్జరీ చేయడం కష్టం అవుతుంది కాబట్టి మనము ఎర్లీగా క్యాట్రాక్ట్ చేసుకోవడం అనేది మనకి బాగుంటుంది. గ్లకోమా అనేది మీకు పూర్తిగా విజన్ తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మీరు విజన్ తగ్గకుండా తగు జాగ్రత్త తీసుకుని ఇయర్లీ చెకప్ చేసుకుంటే గ్లకోమా పూర్తిగా చూపు తగ్గిపోకుండా మీరు జాగ్రత్త తీసుకోవచ్చు. ఈ షుగర్ వల్ల, బీపీ వల్ల రెటినాలో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అవి కూడా మీకు నార్మల్ స్క్రీనింగ్లో దృష్టిలోపం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నార్మల్ స్క్రీనింగ్ చేయించుకుంటే మీకు ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్త తీసుకోవచ్చు.
సో ఈ విధంగా మనకి రకరకాల ఏజుల్లో వివిధ ఏజుల్లో మనకి వయసును బట్టి దృష్టిలోపం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తదనుగుణంగా మీరు ఇయర్లీ వన్స్ చెకప్ చేసుకోవడంతో మీకు ఫర్దర్గా మీకు ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. మన శరీరంలో ప్రధానమైన కళ్ళకు వచ్చే సమస్యల్ని కొన్ని ముందస్తు హెచ్చరికల ద్వారా గుర్తించవచ్చు. ప్రారంభంలోనే గుర్తించగలిగి పరీక్షలు చేయించుకుంటే సమస్య మరింత పెద్దది కాకుండా చూసుకోవచ్చు. కంటి సమస్యలపై అశ్రద్ధ వహించకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. కళ్ళల్లో మంట ఏర్పడి ఎరుపెక్కినప్పుడు తోచిన మందులు చిట్కాలు వాడకుండా కంటి డాక్టర్ను సంప్రదించాలి. కంటికి సరిపడా నిద్ర విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. కళ్ళకు ఐలైనర్ వాడేటప్పుడు కంట్లో చిన్న చుక్క కూడా పడకుండా జాగ్రత్త పడాలి. విటమిన్ ఏ పౌష్టికాహార లోపం వలన దృష్టిలోపం సంభవిస్తుంది. కాబట్టి స్వచ్ఛమైన ఆకుకూరలు, గుడ్లు, పాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఏడాదిలో ఒక్కసారైనా తప్పనిసరిగా పూర్తి కంటి పరీక్షలు జరిపించుకోవాలి. మనిషికి శరీరంలో కళ్ళు కూడా ముఖ్యమైనవి. ఇవి బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాం, లేకపోతే అంధకారమే. కళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కంటి చూపును మంచిగా ఉంచడానికి మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.